సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. అక్కకి దుర్గకి రిలేషన్ ఎలా ఉండేది? పాప వదినకి దుర్గ అంటే ఇష్టమే గాని దుర్గే చాలా ఎరగండి. ఎప్పుడు వదిన్ని ఎదిరించి మాట్లాడుతూనే ఉండేది. ఎందుకలా? ఏమో దుర్గ నేచరే అంత. అప్పట్లో చాలాసార్లు వదిన దుర్గ గురించి నాతో చెప్పుకుని బాధపడేది. కానీ ఎప్పుడు దుర్గని గట్టిగా కోపడుతుండగా చూడలేదు. భావని అక్కే హత్య చేసుంటుందంటావా? నీకేమనిపిస్తుంది? అక్క ఖచ్చితంగా ఈ హత్య చేసుండదు. నువ్వే కాదు, సీతామాలక్ష్మి గురించి తెలుసున్న ఎవరైనా ఇదే మాట అంటారు. అన్నా వదిన్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళది లవ్ మ్యారేజా? అవును. అక్కని జైల్లో పెట్టే టైంకి దుర్గ ఎక్కడుంది? ఇంట్లోంచి పారిపోయిందట. ఎందుకు? అదే మిస్టరీగా ఉంది. ఆ టైంకి మేము బాంబేలో ఉండేవాళ్ళం. అందుకే ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నాకు తెలియదు. దుర్గ చేసిన హత్యను అక్కే నిద్ర వేసుకుందంటావా? దుర్గ దొరికితేనే గాని ఆ వివరాలేమీ తెలియవు. అప్పటి వరకు ఏది అవుననులేవు, ఏది కాదనులేవు. ఇంతకీ నువ్వు వదిన్ని కలిసావా? కలిశాను. కానీ అక్క నన్ను దుర్గా అని అనుకుంటుంది. కాదు, నేను కరుణ అని చెప్పలేదా? ఇంకా లేదు. నన్ను దుర్గా అనుకుని బావ హత్య కేసుకు సంబంధించిన విషయాలేమైనా చెప్తుందేమోనని, కొద్దిగానైనా క్లూ దొరుకుతుందేమోనని ఆగాం. లాభం లేకపోయింది. ఈ మిస్టరీ ఎప్పుడు విడిపోతుందో, వదిన జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతుందో. వస్తాను కరుణ, మళ్ళీ కలుస్తాను. నువ్వు కూడా మా ఇంటికి వస్తూ ఉండు. అమ్మో, మీ ఇంటికే? అంత ధైర్యం నాకు లేదు అదినా. అవునులే, నిన్ను చూడగానే మళ్ళీ మా అమ్మ ఒంటి కాలిపై లేచినా లేస్తుంది. కొద్ది రోజులు ఎదురు పడకుండా ఉండడమే మంచిది. అక్కడిదాకా వస్తాను పదా. అది కాదురా, ఓ రెండు రోజుల్లో నేను మన ఊరు వచ్చేస్తాను. ఆఫీస్లో నేను పెట్టిన లీవ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయరా, నేను వచ్చేస్తాగా. ఏమిటి, ఊళ్ళో అందరికీ నేనంటే కోపంగా ఉందా? ఎందుకు? చచా, నేను ప్రసాద్ భార్యతో లేచిపోడేమిట్రా? ఎవరో గిట్టని వాళ్ళు రూమర్స్ పుట్టించుంటారు. నిజంరా, అవన్నీ అబద్ధాలే. ఏమిటి, నేను కనిపిస్తే తన్నేట్టున్నారా? ఎలారా ఇప్పుడు? సరే అయితే, అక్కడ వాతావరణం పూర్తిగా చల్లబడ్డాకే ఆ ఊరు వస్తాను. తెలిసి తెలిసి ప్రాబ్లం ఎదుర్కొనేందుకురా. ఓకే ఓకే, ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోను? అది మొన్న మా ఫ్రెండ్ కనిపించాడు, వాళ్ళ ఆఫీస్లో పోస్ట్ ఖాళీగా ఉందంటేను వివరాలు కనుక్కుందామని ఫోన్ చేశాను. ఏమన్నాడు? జాబ్ ఇస్తానన్నాడా? అంటే వస్తే వాళ్ళ బాస్తో మాట్లాడి సెటిల్ చేద్దాం అన్నాడు. లేట్ చేయదు గిరి, ఈరోజే వెళ్ళి కలుసుకో. జాబ్ దొరికితే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నేను చక్కగా మన ఇద్దరం చెట్టపట్టాలు వేసుకుని అప్పుడే ఊహలోకి వెళ్ళిపోకు, కాస్త బ్రేక్ అయ్యి. గిరి, మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామా? గుడ్ ఐడియా, అప్పుడు మనకి ఈ హోటల్ రూమ్ రెంట్ కట్టుకునే బాధ కూడా తప్పుతుంది. ఎందుకు? మన ఇద్దరిని తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు కాబట్టి. జైల్లోనా? ఎందుకు? ఎందుకేమిటి, నువ్వు నీ మొగుడికి విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకునేందుకు నిన్ను, నిన్ను లేపుకొచ్చేందుకు నన్ను, మన ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెడతారు కాబట్టి. మరి మన పెళ్లి ఎప్పుడు? అదంత అవసరం అంటావా? అంటే పెళ్లి కాలేదన్న మాటే గాని మనకేం తక్కువ? పెళ్ళైన వాళ్ళకంటే హాయిగా దర్జాగా కలిసి బతికేస్తున్నాగా. అయినా సరే, పెళ్లి చేసుకోవాలిగా. లోకం కోసమా? ఏమైనా అనుకో. సరే అయితే, ముందు నీ మొగుడికి విడాకులు నోటీస్ పంపించు. అమ్మో, మనం ఎక్కడున్నావో తెలుసుకుని హోటల్కి వచ్చి గొడవ పెట్టడు? అంత భయపడేదానివి, ఎందుకు వచ్చేసావు? గిరి, అవన్నీ నాకు తెలీదు. ఏం చేస్తావో ఏమో, ఏ గొడవ లేకుండా ఎలాగైనా సరే వెంటనే మన పెళ్లి జరగాలి. పెళ్ళేగా, అలాగే కాని ఒక్క రెండు రోజులు. ఏ, మంచి ముహూర్తాలు ఉన్నాయా? చాలా మంచి ముహూర్తం ఉంది, నా జాతక రీత్యా బాగా కలిసి వస్తుంది కూడా. సరే అయితే, అలాగే కాని కలిసి రావడం కంటే మనకు కావాల్సిందేముంది చెప్పు. సరే అయితే, నాకేమో అర్జెంటు పనుంది, నేను వెళ్ళొస్తాను. అబ్బా, నిన్ను ఒంటరిగా వదిలేయాలంటే బాధగా ఉంది. తప్పదుగా, నేనెక్కడికి పోతాను? లేటుగా వెళ్తే ఆ వచ్చే ఉద్యోగం కూడా పోతుంది, అప్పుడు మన పెళ్లి ఇంకా లేట్ అవుతుంది. అవును, బాగా లేట్ అవుతుంది. ఇంకెన్నాళ్ళు, రెండు రోజులేగా. వస్తాను. వదినా, నువ్వు కావాలనుకునేవాళ్ళు, నిన్ను అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ల కోసమైనా నీ మనసు మార్చుకోకూడదా? నన్ను కావాలనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నా, నేను కావాలనుకునే మనిషి ఈ లోకంలో లేరు. అలాంటప్పుడు నీ జీవితానికి అర్థం లేదు. లోకంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ ఏ ఒక్కళ్ళ కోసమో బ్రతుకుతున్నారంటావా? అందరూ నీలాగే ఆలోచిస్తే
లోకంలో సగానికి పైగా మనుషులు ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. నా జీవితం అందరిలాగా కాదు. నేను హత్య చేశాను. 100 సార్లు చెప్పినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోదు. 100 సార్లు కాదన్నంత మాత్రాన ఒక నిజం అబద్ధం కాదు. నువ్వెలాంటిదానివో నాకు తెలుసుదనా? తెలిసిన నిజాన్నే నమ్ముకుని తెలియని నిజాన్ని కాదనుకుంటే ఎలా? మా అన్నయ్య అంటే నీకు ప్రాణం. నువ్వు చంపలేవు, చంపలేదు. ఎవరో చేసిన హత్యను నీ మీద వేసుకుంటున్నావు. నా మీద ప్రేమ నీతో అలా ఆలోచించేలా చేస్తుంది. కాదుదనా, ఎవరి మీదో ప్రేమ నీతో హత్యా నేరం ఒప్పుకునేలా చేస్తుంది. వదినా, నా మాట విను. నీకోసం పరితపిస్తున్న తండ్రిని నువ్వు చెప్పకపోయినా తెలుసుకున్నాను. నువ్వు కేసు విషయంలో సహకరిస్తే విడుదలవ్వడం చాలా తేలిపోతుంది. నిన్ను రాయబారం పంపారా? అదేంటి వదినా, నువ్వు విడుదలవ్వాలని నాకు మాత్రం ఉండదా? సుమా, దయచేసి నా తండ్రి ప్రస్తావన తీసుకురాకు. గతం గుర్తొచ్చి సహనం కోల్పోతాను. నీతో అలా మాట్లాడడం నాకిష్టం లేదు. వదినా, ఎవరెంత ప్రయత్నించినా నా మనసు మారదు, మార్చలేరు. వదినా, ఎంతో ఆస్తి వచ్చాను. క్షమించు సుమా, ఈ విషయంలో నా నిర్ణయంలో మార్పు లేదు. సుమా, ఒక అంతకురాలి కోసం కన్నీళ్లు వృధా చేయకు. డాడీ, కాఫీ. ఏంటమ్మా, కాఫీ నువ్వు చేసి తీసుకొచ్చావా? వెరీ గుడ్. ఈ ఇంట్లో ఇంత ప్రేమగా కాఫీ అందుకొని ఎన్నేళ్ళయింది కరుణ. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. రా, ఆ కప్పు నువ్వు తీసుకొని ఇలా కూర్చో. ఈ కాఫీ నాకు కాదు, మరి పిన్నికి. ఏమిటి, మీ పిన్నిక? మీ పిన్నికి నువ్వు కాఫీ తీసుకెళ్ళి ఇస్తున్నావా? అవును. ఏ, ఏం లేదు, వెళ్ళు తీసుకెళ్ళు. అలాగే. పిన్ని, షట్ అప్! వరసలు కలపడానికి ప్రయత్నించకు పిన్ని. ఆ పిలిపే వద్దంటున్నాను. వింటుంటేని ఒళ్ళు కంపరం పుడుతోంది. సరే, అలా పిలవను. కాఫీ తీసుకోండి. ఈ ఇంట్లో నా సంగతి చూసుకోవడానికి 1/2 డజన్ మంది నౌకర్లున్నారు. నా సంగతి వాళ్ళు చూసుకుంటారు, నీకనవసరం. రంగమ్మా. తను లేదు, నేనే కూరకు పంపాను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నా? ఆ పెద్ద మనిషికి బుద్ధి లేక నిన్ను ఇంట్లోకి రమ్మన్నాడు సరే, అంత మాత్రం చేత నువ్వు ఇంటికి ఓనర్లా ఫీల్ అయిపోతున్నావా? కనీసం ఈ ఇంటి నౌకరు కూడా కాలేవు. గుర్తుపెట్టుకో, పని మనుషుల దగ్గర నుండి అందరినీ నీ కంట్రోల్లోకి తీసుకుని అజమాయిషి చేద్దామనుకుంటున్నావేమో. జాగ్రత్త. అది కాదు పిన్ని. సారీ, అది కాదండి. నాకు ఇంటి పనులంటే చాలా ఇష్టం, అందుకని. అంత ఇష్టమైతే ఓ 4 ఇళ్ళు చూపిస్తా, వెళ్ళి అక్కడ పనిచేసుకో. 4 డబ్బులైనా వస్తాయి. ఇది నా సామ్రాజ్యం, ఇక్కడంతా నేను చెప్పినట్లు వినాలి. చూడు, నువ్వు కేవలం సో కాల్డ్ మీ డాడీ రూమ్కే పరిమితం. ఇంట్లో ఎక్కడ తిరగడానికి గాని కనపడడానికి గాని వీల్లేదు, తెలిసిందా? కృష్ణమూర్తి తాలూకు మనుషులు ఎవ్వరు నాకు కనపడడానికి వీల్లేదు. యు ఫస్ట్ గెట్ ఫ్రమ్ హియర్. పిన్ని, ప్లీజ్ ఈ కాఫీ తీసుకోవా. Thank you.
నువ్వంటే నాకెంతో ఇష్టం మమ్మీ, నిన్నదిలి ఎక్కడికి వెళ్ళను, నిన్ను చూడకుండా బతకలేను అంటూ ఎంత కమ్మగా మాట్లాడింది పిచ్చిదాన్ని. అంతా నిజమనుకుని నమ్మేశాను. సుగుణా, ఇప్పుడు ఏమైంది నా నిష్ఠురాలు? ఏమవటం ఏంటండి? పేరు కది మన ఇంట్లో ఉంటుందన్న మాటే గాని తెల్లారు లేస్తే అది ఆ కేఎం ఇంట్లోనే ఉంటుంది. 24 గంటలు ఆ మహానుభావుడు నామస్మరణే. ఏం మత్తు పెట్టాడో గాని సుగుణా, కరుణ నీతో మనసు విప్పి మాట్లాడకూడా ఇంకా నువ్వు తను అనుమానిస్తున్నావా? తప్పు సుగుణా. అంతేలేండి, అది చేసే పనులు బాగానే ఉంటాయి కానీ నేననే మాటలు బాగుండవు. ప్రతిదానికి దాన్ని మీరిలా వెనకేసుకొచ్చి సమర్థించబట్టే అది ఇలా తయారైంది. నన్ను ఒప్పించి దానిలా జమ కట్టి పట్టించుకోవడం మానేసింది. ఎంత గొడవ పెట్టినా చివరికి 4 తీయటి కబుర్లు చెబితే చాలు నమ్మేస్తుంది అనుకుంటుంది. కరుణ కేఎం ఇంట్లో ఉన్నా ఎన్నిసార్లు నీతో ఫోన్ చేసి మాట్లాడలేదు? నువ్వంటే ఇష్టం లేకపోతే ఎందుకు నీతో ఫోన్ చేసి మాట్లాడుతుంది? ఏదో నా కళ్ళనీళ్ళు తొడవటానికి ఫోన్ చేసింది కానీ మనస్ఫూర్తిగా మాత్రం కాదండి. బలవంతాన ఏ రోజైనా దాన్ని గడప దాటనీయకుండా ఇంట్లోనే ఆపేస్తే అది ఇంట్లో కూర్చొని 10 నిమిషాలకోసారి ఆ కేఎంకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఏదో పేరుకు మాత్రం మన ఇంట్లో ఉంటున్నట్టు లెక్క. మనసులో అనుమానాలు ప్రశాంతంగా ఉండనివ్వు, నరక యాతన పెడతాయి, పైగా మనుషుల్ని దూరం చేస్తాయి. నా మనసులోని అనుమానాలు కాదండి, 100కి 100 పాళ్ళు నిజాలు. పైకి తెలియకుండానే నెమ్మదిగా అది మనల్ని దూరం చేస్తుంది, ఒంటరిగా బ్రతకడం మనకు అలవాటు చేస్తుందండి. రేపు పొద్దున పెళ్లి చేసి కూతుర్ని భర్త దగ్గర పంపక కూడా కరుణ గురించి నువ్వు ఇలాగే ఆలోచిస్తావా? అల్లుడు నీ కూతుర్ని బుట్టలో వేసుకున్నాడని, పుట్టింటికి రానివ్వటం లేదని గొడవ పెట్టుకుంటావా? సంబంధం లేని విషయాలు మాట్లాడకండి. కరుణ మీద నాకున్న ప్రేమను అందరూ లోకో కట్టేస్తున్నారు, ఓ వేరే దారిలో చూస్తున్నారు. నేను దాని కన్న తల్లిని కాకపోవడం మూలనేగా ఇదంతా? తప్పు సుగుణ, పదే పదే ఆ విషయాల్ని గుర్తు చేసుకోకు. అయినా కన్న తల్లివి కాకపోబట్టే ఆ తేడా దానికి ఎక్కడ తెలుస్తుందోనని మరింత జాగ్రత్తగా, కన్న తల్లి కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించావు పెంచావు. ఏమి లాభమండి, అది నాకు ఆ విలువ ఇవ్వడం లేదు కదా అని నువ్వు భ్రమపడుతున్నావు. భ్రమేమిటండి, అసలు పొద్దుస్తమాను ఆ కేఎం ఇంట్లో దానికి ఏం పని చెప్పండి, ఎందుకు వెళ్తుంది? ఇద్దరు దానికి నేనేం లోటు చేశానండి, కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాను కదా. కన్న తండ్రి కనిపించేసరికి నా ప్రేమ చేదైపోయిందా? సుగుణ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎంతసేపు నాకు అర్థమయ్యేలా చెబుదామనే తప్పితే దానికి చెప్పడానికి ట్రై చేయరే, అది చేసే పని మీకు తప్పుగా అనిపించడం లేదా? సుగుణ, గుండెల మీద పెట్టుకుని పెంచారే, ఆ గుండెల్లే తన్ని అది వెళ్ళిపోతుంటే మీకు బాధగా లేదా? పున్నమి చంద్రుడు మనకిష్టం కాబట్టి ఆయన వెలుగుని కేవలం మనకు మాత్రమే పరిమితం చేసుకోలేం కదా. అలా అనుకోవడం కూడా తప్పే, మనతో పాటు నలుగురిని ఆ వెన్నెల వెలుగుని పంచుకోనిద్దాం. మీ అంత పెద్ద మనసు నాకు లేదులేండి. అయినా కరుణ పున్నమి చంద్రుడు కాదండి, అది కేవలం నా ఇంటి దీపం, అది నాకు మాత్రమే వెలుగునివ్వాలి. నీ బాధని నీ గుండెల్లోనే దాచుకుని చుట్టుపక్కల అందరికీ సుఖ సంతోషాలను పంచివ్వమున్న ఆ ప్రభువు సూక్తుల్ని మర్చిపోతున్నావు. ఏదో విధంగా నా నోరు నొక్కాలనే చూస్తారు, అదెలాగో మీ మాట వినదని నాకు తెలుసులేండి. ఒక్కసారి నువ్వు కరుణ పొజిషన్లో ఉండి ఆలోచించు, ఎన్నో ఏళ్ల తర్వాత కనిపించిన కన్నతండ్రి మీద ఆ మాత్రం ప్రేమ ఉండటంలో తప్పే ముందు చెప్పు. ఆ కేఎంని కూడా ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించమనండి. ఎన్నో ఏళ్లుగా ప్రేమగా నీళ్లు పోసి మొక్కను పెంచుకుంటే ఆ మొక్క ఫలాన్ని మరొకరు తీసుకుపోతుంటే హృదయం ఎంతగా నలిగిపోతుందో క్షోభిస్తుందో ఒక్కసారి ఊహించుకోమనండి.